Rocky! Jai! Bhi Jaffi! Jindabad! Bhi Jaffi! Jindabad! Jai Sri Ram! Jai Sri Ram! Bharat Mata Ki Jai! Bharatiya Janata Party! Jindabad! Bhi Jaffi! Jindabad! Bharat Mata Ki! దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధిస్తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. మొట్టమొదటగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున రెండవ పర్యాయము అఖండ మెజారిటీతో ప్రజలు దీవించి ఆశీర్వదించి ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని పట్టం కట్టనందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు, అదే రీతిలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి యొక్క విశేషమైన కృషి, వారు ఒక చాణిక్య నీతితో 5 సంవత్సరాల నరేంద్ర మోడీ పనితీరు, పేదల సంక్షేమ పథకాలు గెలుపుకు దోహదం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేశ ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల నరేంద్ర మోడీ పనితీరుకు ఒక రెఫరెండంగా వారు ఇచ్చిన తీర్పు, రాజకీయ ప్రత్యర్థులు నరేంద్ర మోడీ గారి 5 సంవత్సరాల పాలనను చిన్నదిగా చేసి చూపించేదానికి కుల రాజకీయాలు, మత రాజకీయాలు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు వీటికి అతీతంగా మొదటిసారిగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాజిటివ్ ఓటు నరేంద్ర మోడీ గారికి ఇది వేయడం జరిగింది. దేశం మొత్తం మీద కూడా ప్రజలు ఏకపక్షంగా మోదీ బీజేపీకి అనుకూలంగా ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఏ కులతత్వ రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంతీయ తత్వాలతో రాజకీయం పబ్బం గడుపుకునేటువంటి ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించడం జరిగింది. దానికి తెలంగాణ కూడా అతీతం కాదు. విభజన రాజకీయాలకు తావు లేదు అని నిరూపించినటువంటి దేశ ప్రజలందరూ కూడా నేను వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
ఒక వైపు నరేంద్ర మోడీ గారిని 5 సంవత్సరాల పాలన మీద, వారి విధానాల మీద, వారు తీసుకున్న నిర్ణయాల మీద, వారు ప్రవేశపెట్టిన పేద సంక్షేమ పథకాల మీద వారు చర్చకు రాకుండా, చర్చ పెట్టకుండా, ఎన్నికల్లో ప్రధాన అంశాలు కాకుండా చేయడానికి పన్నిన కుట్రలు, కుతంత్రాలు, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ మీద చేసిన దాడి, ఈ దేశంలో 70 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడి మీద అంత దాడి జరగలేదు. వ్యక్తిగతమైనటువంటి కుటుంబాన్ని సైతం కూడా వారు రాజకీయాలకు లాగి, తల్లిని సైతం కూడా విమర్శించే స్థాయికి, నీచ స్థాయికి దిగజారి, వారి కులం మీద, వారు వేసుకున్న బట్టల మీద, వారు తినే ఆహారం మీద విమర్శించి గుప్పించినటువంటి ఈ యొక్క రాజకీయ ప్రత్యర్థులకు ఈరోజు ప్రజలిచ్చిన తీర్పు కేవలం ఈ పార్టీలకు చంపపెట్టు లాంటి తీర్పు మాత్రమే కాదు, ఇది భవిష్యత్తుకు పునాది, నవ భారత నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు ఎంచుకున్న మార్గానికి ఇవాళ ప్రజలిచ్చిన మ్యాండేట్ ఇది. ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్, న్యూ ఇండియా కాన్సెప్ట్. ఏదైతే వారు తెర మీద తీసుకొచ్చారో న్యూ ఇండియా కాన్సెప్ట్లో, నవ భారత నిర్మాణంలో అవినీతికి తావులేదు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, కుల రాజకీయాలకు స్వస్తి, మత రాజకీయాలకు తెర, ఈ రకంగా వారు మరి ఎంచుకున్న మార్గంతో భారత ప్రజలందరూ కూడా వత్తాసుకు పలకడం ఇవాళ మొదటిసారిగా దేశ ప్రజలు, మొదటిసారి కంటే కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇవాళ 282 స్థానాలు బీజేపీ స్వతహా సాధించుకుంటే ఈరోజు దానికి మించి అదనంగా ఇవాళ సీట్లు బీజేపీ పొందుతూ ఉన్నదంటే ఇది మోదీ పనితీరుకు, బీజేపీ విధానాలకు ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ ఇది. వాళ్ళు అండ్ మోనోవర్ ఎన్డీఏకు గతంలో 336 స్థానాలు గెలిస్తే దాన్ని అధిగమించి ఇవాళ 350, 40, 60 వరకు పోయే పరిస్థితి. ఇవాళ ఎగ్జాక్ట్ ఫిగర్స్ మీకు 1-2 గంటల్లో తేలిపోతుంది. వీ హీన్ టెల్లింగ్ రైట్ ఫ్రమ్ ద డే వన్, అమిత్ షా గారు చెప్తూ వచ్చారు 300 స్థానాలకు తక్కువ గెలిచేదానికి లేదు ఇవాళ ఎన్డీఏ చెప్పాడు. గతంలో కంటే ఎక్కువ స్థానాలు మేము పెంచుతాం, తిరుగుతాయి తప్పితే ఒక్క సీటు కూడా బీజేపీకి తగ్గదని చెబితే ఎగతాళి చేశారు. నేను పార్లమెంట్ ఎన్నికల మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాను, తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేయటం ఖాయమని చెప్పి, మోదీ చరిస్మా, మోదీ హవా, మోదీ పనితీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ భేదం లేకుండా ప్రజలందరూ కూడా ఇవాళ వారికి బ్రహ్మరథం పడుతున్నారంటే తెలంగాణ అతీతం కాదని చెబితే నమ్మలేరు. నేను 4 రోజుల కింద చెప్పాను, నిన్న కూడా చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా మించి మేము స్థానాలు పెరుగుతున్నామని. మా అంచనాలు మాకున్నాయి, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు నిస్వార్థంగా ఎన్నో త్యాగాలకు ఓడ్చి పనిచేస్తున్న కార్యకర్తల మీద ఉన్న నమ్మకం ద్వారా మీ సర్వేలు, ఏజెన్సీలు ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయని చెబితే నమ్మలేకపోయారు, ఎగతాళి చేశారు. ఇక మన యువరాజు, తెలంగాణలో మన మహారాజులు సారు కారు 16, సారు కారు 16, కారు పంక్చర్ అయిపోయింది, 16 అంకెలు గల్లంత అయిపోయినాయి, సారు ఎక్కడ కూర్చున్నారో తెలియదు, ఫామ్ హౌస్దనా లేకపోతే ఎక్కడున్నో తెలియదు. ఇప్పుడు ఇవాళ ప్రభంజనం తెలంగాణలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ పొలిటికల్ బీజేపీ, నేను అధ్యక్షుని ఇవాళ గర్వపడుతున్నాను. ఇవాళ నేను అధ్యక్షుని ఉన్న సమయంలో మొదటిసారిగా తెలంగాణలో బీజేపీ స్వతహాగా 4 సీట్లు గెలుస్తూ ఉన్నాం. అండ్ నాట్ లెస్ దెన్ 19% ఓట్స్ వేర్, 19% ఓట్లు ఇవాళ మొదటిసారిగా. ఇన్ని రోజులు ఈ యొక్క తెలుగుదేశం కబంధ హస్తాలు కూరుకుపోయి పార్టీ కుంచుకుపోయిన సందర్భంలో మన అసెంబ్లీలో సాహసం చేసి ధైర్యం ఒంటరిగా పోటీ చేశాం. 7.5% ఓట్లు వచ్చాయి, 1 సీటు గెలిచారు, మొక్కవని ధైర్యంతో మనం దిప్పకుండా రాజీ పడకుండా ఈ యొక్క పెత్తందారి ప్రభుత్వం, ఈ న్యాయ నిజాము ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ కుటుంబ పాలను తెలంగాణ స్వస్తి పలికేదాకా విశ్రమించేది లేదని చెప్పి మేము పోరాటానికి నాంది పలికితే
ఇవాళ ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ మేము చేసిన ఉద్యమాలకు మద్దతు కూడా కట్టుకున్నాం. అది నిరుద్యోగ సమస్య కానివ్వండి, రైతాంగ సమస్యలు కానివ్వండి, ఇటీవల ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తులో చిరగమైనటువంటి ఈ ప్రభుత్వంకి కళ్ళు తెరిపించడానికి చేసినటువంటి దీక్ష కానీ ఉద్యమం కానీ, ఇవాళ ప్రజలు తెలంగాణలో బీజేపీ అసలు శిశులైన ప్రత్యామ్నాయం, ఈ టీఆర్ఎస్ యొక్క పెత్తందారి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలివేయాలంటే అది బీజేపీకే సాధ్యమని చెప్పి ఈ తీర్పు ద్వారా ప్రజలు ఈరోజు స్పష్టమైన సంకేతాన్ని అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకంటే ప్రజలు నమ్మిమున్న కాంగ్రెస్ను అసెంబ్లీలో 19 మంది గెలిపించారు. 19 మంది గెలిపిస్తే అన్ను నదులు కలిసి సముద్రంలో పోయినట్టుగా గెలిచిన వాళ్ళందరూ కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ వ్యాపార లావాదేవీల కోసం, కాంట్రాక్టుల కోసం కక్కుర్తిపడి ప్రజలను మోసం చేసి, దగా చేసి, ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఇవాళ గులాబీ కండువా కప్పునటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజలు అసహించుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు. అందుకనే నిజాయితీగా, నీతిగా, నిబద్ధతో పోరాడేటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అండగా నిలుస్తామని చెప్పి ఈ తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకంగా ఇవాళ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ ఇది సామాన్యమైన తీర్పు కాదు. ముఖ్యమంత్రి కుమార్తెను సైతం కూడా ఇవాళ ఓడించే స్థాయికి ఇవాళ బీజేపీ ఎదిగిందంటే తెలంగాణలో ఇది ఒక ప్రపంచం. ఇవాళ ఇది కేసీఆర్ గారికి ఇది ఒక గుణపాఠం, ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక చెంప పెట్టి లాంటి తీర్పు. ఇవాళ మీ గిమ్మిక్కులు, విన్యాసాలు, మీ మాటల గాలిని ఇక చెల్లదని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నిరూపిస్తున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ తరఫు నుంచి, రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ దుందుబి మోగించినటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రజలు తీర్పుని వాళ్ళ శిరస్రావించి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈరోజు మరి మీ యొక్క ఈ చవకబారు రాజకీయాలు మానుకొని ఈరోజు ఓటమికి సాకులు వెతికేదానికంటే మీ లోపాలను, మీ విధానాలను ఒకసారి సర్దిద్దుకునే ప్రయత్నం చేయండి. మీ మంత్రులోడి పేరు ఇవాళ మొత్తం తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకే స్థాయి వచ్చిందంటే ఇది ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎంత గొప్ప వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. 4 మాసాల కింద తెలంగాణలో టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టే ప్రజలు, అదే ప్రజలు ఇవాళ మీ అహంకార దర్పణానికి ఇవాళ తెలంగాణ ప్రజలు నిశ్శబ్ద విప్లవం ద్వారా ఒక తీర్పునిచ్చి మీ కళ్ళను తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఫామ్ హౌస్ వదలండి, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో బెంగాల్ తరహాగా ఏ హింసాయుత రాజకీయాలు మీరు పాల్పడుతున్నారు, ఇక్కడ ఏ అధికారాన్ని దుర్వినియోగం పాల్పడుతున్నాను, ఇక్కడ కుటుంబ పాలన తెరదీశారు, ఇక్కడ అవినీతి ద్వారా, నల్ల డబ్బు ద్వారా రాజకీయాలు శాసిస్తున్నారు తెలంగాణలో, దానికి స్వస్తి పలకడానికి మా చివరి రక్తం బొట్టే వరకు, మా చివరి ఊపిరి వరకు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి నేను స్పష్టమైన భరోసా హామీ ఇస్తూ దానికి మేము పూర్తిగా మరి ఈ పోరాటానికి నాంది పలుకుతామని, ఈ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక వేదికగా మారుతుందని చెప్పి ఆ ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం, ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2వ పర్యాయం. ఇవాళ దేశంలోనే కాదు విదేశాల్లో నాకు ఉదయం నుంచి అనేక మంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు. సంబరాలు అంబరాలు దాటే విధంగా న్యూయార్క్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇవాళ ఎంత వారు సంబరాలు జరుపుకుంటున్నారంటే ఈ దేశం మరి పురోగతి చెందడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండాంతరంగా ఇవాళ ఖ్యాతి ఇవాళ ఏదైతే గర్వపడుతున్నారో భారతీయులుగా వారి సంబరానికి ఇవాళ అవధులు లేవు. ఇప్పటికైనా ఈరోజు ప్రజలంతా ఇవాళ బీజేపీ వైపు ఉంటే మీరు నాయకులు కూటమిగా ఏర్పడి మీ అవినీతి పరులందరూ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఎన్ని అవంతరాలు చేసినా, ఎన్ని అవరోధాలు సృష్టినా, అడ్డంకులు పెట్టినా మీ ఎజెండా ఏమిటి? నరేంద్ర మోడీని ఓడించండి. నరేంద్ర మోడీని ఓడించండి తప్పితే ఎజెండా లేదు మీది. ఎందుకు ఓడించాలంటే దానికి కారణాలు లేవు. నరేంద్ర మోడీని ఓడిస్తే మీ ఎజెండా ఏమిటంటే ఓడించిన తర్వాత చూసుకుందాం, మీ నాయకుడు ఎవరు, మీ విపక్షాల కంటే నాయకుడు తర్వాత చూసుకుందాం. ఇది ఈ ఆటలు చెల్లవు. ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు కూడా
కుటుంబ పార్టీలుగా మారిపోతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనించి ఇవాళ దక్షిణాదిలో కర్ణాటకలో మొన్నటికి మొన్న ఇవాళ జేడిఎస్ కాంగ్రెస్ కలిసి ఇవాళ మీరు పోటీ చేస్తే కూడా ఇవాళ విజయ దుందుబి కాంగ్రెస్ బీజేపీ మోగిస్తూ ఉన్నదంటే ఏమయమీలు ఇవాళ ఖర్గే లాంటి వారు ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే బీజేపీని దక్షిణాదిలో కూడా ఏ విధంగా ఆదరిస్తున్నారు. అందుకని ఇవాళ దక్షిణాదిలో కర్ణాటక తర్వాత ద ఓన్లీ స్టేట్ లెఫ్ట్ విత్ ఫర్టైల్ అండ్ పొటెన్షియల్ ప్లేస్ ఫర్ బీజేపీ అంటే అది తెలంగాణ కాబోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తు బీజేపీని తెలంగాణ అని చెప్పి కూడా నేను కరాఖండిగా చెబుతూ కార్యకర్తలను కూడా దీనికి సమాయత్తం కావాలి, సంసిద్ధం కావాలి. ఇవాళ బెంగాల్ తరహాలో లేదా ఇవాళ మిగతా రాష్ట్రాల్లో ఏ స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ బీజేపీ అధికారం తీసుకొచ్చారో బీజేపీ తెలంగాణ అధికారం రావడమే లక్ష్యం. నరేంద్ర మోడీ తరహా పాలన తెలంగాణ తీసుకొచ్చే వరకు విశ్రమించేది విరామం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తూ వారికి మీరు ఇచ్చే తీర్పుకు మీరు బీజేపీకి నమ్మకంతో ఇచ్చిన ఓటుకు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్మ చేయకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ఈ కుటుంబ పాలన స్వస్తి పలికేదాకా విశ్రమించలేని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.